శ్యామతో ఏమంటాడంటే, ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చదను అని అన్నాడు. వారి భక్తిని హెచ్చించదను, వారిని అన్ని దిశలను కాపాడేదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినున్నప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయు వారికి అంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్మము. మీరు సచ్చరిత్ర మొత్తాన్ని మీరు అవపోసన పట్టినా సరే, ఆధ్యాత్మికత మొత్తం అవపోసన పట్టినా ఏ గ్రంథమైనా చదవండి. మీరు భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, మహాభారతం చదవండి, ఏం చదివినా అందులో నుంచి ఖచ్చితంగా మూడు పదాలే మనకు అవసరం. మూడే మూడు పదాలు అవి ఇప్పుడు ఇచ్చాడు మళ్ళా. అదేంటంటే మొట్టమొదటిది ఆనందం. ఆనందం దొరుకుతుందా లేదా? రెండవది ప్రశాంతత, దొరికిందా లేదా? మూడవది తృప్తి. కన్ను మూసేసరికి మనం వెళ్లేటప్పటికి ఈ జీవితాన్ని తృప్తిగా జీవించాను రా అని నీకు అనిపిస్తే నువ్వు ఈ జీవితంలో కృతకృత్యులమైనట్టే. అలా కాకుండా అసంతృప్తి నీకు గాను ఉంటే గన ఆ అసంతృప్తే నీకు నరకంలోకి తోస్తుంది. మనం అంటాం కదా, సచ్చిన తర్వాత స్వర్గాలు నరకాలు ఉంటాయని. అది ఏం కాదు, సచ్చిన తర్వాత ఏముండవు, ఇక్కడే ఉంటాయి. మీకు నరకం ఎలా ఉంటుందంటే, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారితో ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు. మీరు గమనించండి బాగా, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారితో ఎవరు మాట్లాడరు. మనవాళ్ళు మాట్లాడతాం అనుకుంటారు, కానీ వారు ఏదో అలా అలా వచ్చిపోతూ ఉంటారు. బిడ్డలు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. వాళ్ళతో ఎవరు మాట్లాడాలి ఇప్పుడు? వారితో ఎవరు మాట్లాడాలి? భగవంతుడు కూడా మాట్లాడు. అంత ఈజీగా మాట్లాడతాడు వృద్ధాప్యం రాగానే? అంత ఈజీగా మాట్లాడు. ఇప్పుడు వృద్ధులతో ఎవరు మాట్లాడాలి? వారికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే వారితో వారే మాట్లాడుకోవాలి. ఇంకొక అవకాశం లేదు. వాళ్ళ కుర్చీలో కూర్చోనో, మంచం మీద కూర్చోనో, ఎక్కడ పోతారా, వారికి వారే ఆలోచించుకుంటూ ఉంటారు కదా. అలా ఆలోచించుకునేటప్పుడే నీకు ఆ గడిచినటువంటి జీవితం గనక ఆనందంగా గుర్తొస్తూ ఉంటే అది స్వర్గం. గడిచినటువంటి జీవితం గనక అసంతృప్తితో గుర్తొస్తూ ఉంటే అది నరకం. అంటే మరణించే లోపు ఇక్కడే మనం రెండు చూసేస్తాం, స్వర్గం నరకం రెండు చూసేస్తాం. అందుకనే చివరి దశలో ఉన్న వారికి గన ఆధ్యాత్మిక చింతన లేకపోతే వారు నిజంగానే నరకం అనుభవిస్తారు. చివరి దశలో ఆధ్యాత్మిక చింతన లేకపోతే, ఎందుకంటే వారికి ఉన్న తోడు భగవంతుడే, ఇంకొకరు లేరు. ఆ తర్వాత, ఎవరైతే శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్మమో, ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించదరో, నన్నే స్మరించదరో, నా రూపమును తమ మనస్సును నిలుపుకొనిదరో, వారిని దుఃఖ బంధనముల నుండి తప్పింతును. ఇవంతా మనం చేస్తున్నామా లేదా? ఇప్పుడు అవి చదివినవన్నీ మనం చేస్తున్నాం. ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆయన నామాన్నే చేస్తున్నాం, ఆయన్ని మనం తలపోసుకుంటున్నాం, అన్ని చేసుకుంటూ ఉన్నాం. అంతా అయిన తర్వాత లాస్ట్ లో ఏమన్నాడు? అదంతా అయిన తర్వాత వారిని దుఃఖ బంధనముల నుండి తప్పింతును. ఇది నిజమా అబద్ధమా? బాబా చెప్పిన మాట నిజమా అబద్ధమా? నిజమైతే దుఃఖాలు పోవాలి కదా. ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు, ఆయన ఏం చెప్పారో అవన్నీ మీరు చేస్తున్నారు, మనం చేస్తున్నాం. అంటే ఆయన నామాన్నే స్మరిస్తున్నాం, ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఆయన చరిత్ర చదువుతున్నాం, ఆయన సత్సంగాలకు హాజరవుతున్నాం, అన్ని చేస్తున్నాం. అన్ని చేస్తే ఏమన్నాడు? ఇవన్నీ చేస్తే దుఃఖ బంధనాల నుండి తప్పిస్తాను అన్నాడు. కానీ మనకు దుఃఖాలు పోతున్నాయా? అంటే బాబా చెప్పింది అబద్ధం కదా? కాదా? ఎందుకు కాదు? ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు ఎవరైనా మీకు ఒక ఎవరైనా మీ బాధలు తీర్చేవారు ఒకరు కనిపిస్తే మీరు సుఖాలు చెప్తారా, వాళ్ళకి దుఃఖాలు చెప్తారా? దుఃఖాలే కదా చెప్తారు. అంటే మిమ్మల్ని ఏది డామినేట్ చేస్తున్నాయి, సుఖాలా దుఃఖాలా? దుఃఖాలే కదా. అంటే అర్థం, మీకు దుఃఖమే గుర్తుంటుంది కానీ సుఖం గుర్తుండడం లేదు. అందువల్ల ఈ మానసిక దౌర్బల్యం పోవాలి అంటే ఒక సామె ఒక ఒక ఆచరణ చేయాలి. మీరు చేసే పని చెప్తా, ఊరికేనే కాదు, ఆచరణ చేయాలి. అదేం చేయాలి చెప్పమంటారా? మీరు రోజుకి ఒకటి ప్రాక్టీస్ చేస్తే చాలు. అదేంటి అంటే, మీకు నచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అసలు గుర్తు తెచ్చుకోమంటే కుదిరేది కాదు. అది మీకు నచ్చిన విషయాన్ని 10 సార్లు గుర్తు తెచ్చుకోండి. మీకు ఏదన్నా ఒక మంచి విషయం గుర్తొచ్చింది అనుకో, 10 సార్లు గుర్తు తెచ్చుకోండి, 10 సార్లు గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ అది ఒక్కసారి గుర్తొస్తే మీరు మాత్రం వదలొద్దు, గుర్తు తెచ్చుకుంటూనే ఉండండి. అది ఒక సాధన.
నచ్చని విషయం అనుకో, ఊరికి అలా అనుకోని వదిలేయండి. ఇప్పుడు ఏది డామినేట్ అవుతుంది మీ లోపల? మంచి విషయమే ఎక్కువ గుర్తొస్తుంది. ఎప్పుడైతే మంచి విషయంతో ఈ బుర్రనంతా నింపేశావో అది మంచి ఆలోచనలే మనకి ఇస్తుంది. ఎప్పుడైతే దుఃఖంతో నింపేశావో అది ఇంకాస్త దుఃఖంలో నిన్ను నెట్టి పడేస్తుంది. వాస్తవానికి మీరు గమనించినట్లయితే సామాజికంగా గానీ ఏదైనా ఒక కష్టం ద్వారా మనకు వచ్చేటువంటి కష్టం ఎంత అంటే 10%. కానీ మనం అద్భుతంగా ఏం చేస్తామంటే మన తెలివితేటలతో ఆ 10%ని 90%కి పెంచేసుకుంటాం. పెంచేసుకుని ఇంకా నా బతుకు దండగా వృధా పనికిరాదు అనే లెక్కకి వెళ్ళిపోతాం. అందువల్ల దుఃఖ బంధనం నుంచి తప్పించుకోలేకపోతున్నాం. అయితే బాబా ఇచ్చినటువంటి ఆ జ్ఞాన రత్నాలని చెప్పాడు కదా, ఆ జ్ఞాన రత్నాలను ఉపయోగిస్తే ఈ దుఃఖ బంధనాల నుంచి మనం సులభంగా తప్పించుకోవచ్చు అని అంటూ మళ్ళీ వెంటనే ఆయన దారిలోకి తీసుకెళ్తాడు. ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు, ఎల్లప్పుడూ నన్ను జప్తి ఎందు ఉంచుకుని వారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకుందురు. ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకుందురు అంటే మనం ప్రపంచ విషయాల్లోనే తగులుకోనున్నాం, అవునా కదా? ప్రపంచ విషయాలు తప్ప ఏదైనా తగులుకో ఉందా? మనం ప్రపంచ విషయాల్లోనే తగులుకుందాం. ఆయన ఏమంటాడు, ఎలా తగులుకుంటారు అంటాడు. ఇక్కడ మీరు బాబా రైటా మీరు రైటా మీరే చెక్ చేసుకోండి. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పారాగ్రాఫ్ చాలా ఉంది, అది మనకి ఈరోజు కాదు. ఇది ఈ పారాగ్రాఫ్ అంతా చదివి మనం ఇలానే చేస్తున్నప్పుడు బాబా ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో ఎందుకు జరగడం లేదు, ఎందుకు ఇంకా దుఃఖం పోవడం లేదు, ఎందుకు ఇంకా ప్రాపంచిక విషయాల్లోనే తగులుకోనున్నాం, ఎందుకు పారమార్థిక ఆస్తిని సంపాదించుకోలేకపోతున్నాం, అంటే ఈ ప్రాపంచిక బంధనాల నుంచి తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎక్కడ మనకు బంధనం ఉంది అనేది మీకు మీరు విశ్లేషించుకోవాలి. ఎవరికి వారు విశ్లేషించుకోవాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రాపంచిక బంధం అంటే ఈ శరీరముతో పెనవేసుకున్నటువంటి బంధాలు బాధ్యతలు ఇవన్నీ కలిపితే ప్రాపంచికం. పారమార్థికము అంటే ఈ శరీరాన్ని ఎవరైతే సృజించారో, ఈ శరీరంతో ఈ భూమి మీదకి ఎవరైతే పంపించారో, ఏ లక్ష్యంతో పంపించారో, ఆ లక్ష్యాన్ని చేరుకునేలాగా నిన్ను ఎవరైతే ముందుకు నడిపిస్తూ ఉన్నారో అది పారమార్థికం. ప్రాపంచిక బంధనాలు వదిలేస్తే పారమార్థికం వెళ్తాం, వెళ్లే అవకాశం లేదు. అందువల్ల ఎవరికి వారు ఆ ప్రయత్నం చేయవలసిందే. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క వలయం ఉంటుంది. మీరు గమనించినట్లయితే మనందరం సాయి బంధువులమే, అందరం సాయి బంధువులమే కదా, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వలయం ఉంటుంది. ఆ వలయంలో అనేక రకాల సమస్యలు, అనేక రకాల కష్టాలు, రకరకాలు, ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇక్కడ చెప్పేటువంటి సూత్రాలు అందరికీ ఉద్దేశించినవి ఉంటాయి, మీకు మాత్రమే ప్రత్యేకంగా చెప్పరు. కానీ అప్పుడు ఏం చేయాలి, మనకు అది ఎలా ఉపయోగపడుతుందని మీకు మీరు అంచనా వేసుకోగలిగేటువంటి జ్ఞానం మీకు రావాలి. ఉదాహరణ చెప్తాను చూడండి. ఉదాహరణకి బాబా ఒక సంఘటన సృష్టించి ఆ సంఘటన ద్వారా మీకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం అందరికీ ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడదు. మీకు ఏది ఉపయోగపడుతుందో అది మీరు వేసుకోవాలి. అంటే ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ దగ్గర అనేక రకాల మందులుంటాయి. కానీ ఆ మందులన్నీ అందరికీ పనికిరావు. డాక్టర్ ఏం చేస్తాడు, ముందు నీ రోగాన్ని పరీక్షిస్తాడు. ఆ రోగాన్ని బట్టి ఆయన దగ్గర ఉన్న మందు ఏది పనికొస్తుందో ఆయన ఇస్తాడు, అప్పుడు మాత్రమే తగ్గుతుంది. అంతేగాని ఆయన దగ్గర ఉన్నటువంటి అన్ని వేసుకుంటే నీకు ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఈ జ్ఞాన రత్నాలు కూడా నీ జీవితానికి సంబంధించి ఏ జ్ఞానం నీకు ఉపయోగపడుతుందో అది నువ్వు అంచనా వేసుకోవాలి. దీనినే సాధన అంటారు, దీనినే అభ్యాసము అంటారు. ఆ అభ్యాసాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. అంతేగాని అందరికీ ఒకే మాత్ర పనిచేయదు. అందువల్లనే ఎక్కడ కన్ఫ్యూజ్ వస్తుందంటే, ఇందాక నేను అన్నాను కదా, అవన్నీ మనం చేస్తున్నా కూడా ఎందుకు దుఃఖంలో ఉన్నాము అంటే మనకు సంబంధించిన జబ్బు ఏంటో మనం కనుక్కోవాలి. ఆ జబ్బుని ఆయనకి తెలియజేయాలి, ఆయన ఇచ్చినటువంటి మందును మనం వేసుకోవాలి. ఇక్కడ మన జబ్బు మనం కనుక్కోవడమే ప్రథమ కష్టం. ఆ తర్వాత ఆయనకి చెప్పడం రెండో కష్టం. ఆ తర్వాత ఆయన ఇచ్చింది కనుక్కోవడం మూడో కష్టం. అందువల్లనే సంవత్సరాల తరబడి మనం బాబాను పూజిస్తున్నా కూడా రోగం పోవడం లేదు. నిజమేనా, నేను చెప్పింది ఒప్పుకుంటున్నారా? కాబట్టి ఆ స్పష్టత మనకు రావాలి.